నమస్తే. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం అరుదైనది. నేను మైశ్వరి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కొనసాగుతున్న మున్సిపల్ ఎలక్షన్లు, మార్కాపురంలో ఉద్రిక్తత. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్న రమాకాంత్ రెడ్డి. డాక్టర్ల నిర్లక్ష్యానికి చిన్నారి మృతి, ఆందోళనకు దిగిన బంధువులు. కటకటాల వెనక్కి ఘరానా దొంగలు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు. ట్రావెల్ బస్సులపై అధికారుల జులుం, 4 ట్రావెల్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 నగరపాలక సంస్థలు, 134 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి పోలింగ్ సర్వేని గమనిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని రమాకాంత్ స్పష్టం చేశారు. ఓటర్ల స్లిప్లు లేకపోయినా పర్వాలేదని, ఓటర్ లిస్టులో పేరుంటే ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కనుక 5 గంటలలోపు క్యూలైన్లో ఉన్న వారంతా ఓటింగ్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఓటర్ల లిస్టు తయారు చేసేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదని, కేంద్ర ఎన్నికల కమిషన్ అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ ఈ మార్పును గురించి తెలియజేస్తూ నోటిఫికేషన్ కూడా అందరికీ రిలీజ్ చేస్తూ పంపించడం జిల్లాలకు జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికలకు వస్తే మీకు తెలుసు, మన 146 మున్సిపాలిటీస్, అలాగే 10 మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలకు వెళుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్కి మున్సిపాలిటీలో 10,087 ఈవీఎంస్ వాడుతున్నాం, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో 3,814 ఈవీఎంస్ వాడుతున్నాం. పోటీ చేసే అభ్యర్థులు మున్సిపాలిటీలో 17,864 మంది ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్స్లో 3,343 ఉన్నారు. ఓటర్ల సంఖ్య, మున్సిపాలిటీలో ఓట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 67,87,000 ఉన్నారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు 47,48,000 మంది ఉన్నారు. మాకు మెదక్ జిల్లా జాహీరాబాద్లో మున్సిపాలిటీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. దాదాపు 34 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. జాహీరాబాద్లోని మున్సిపాలిటీలో 35,530 ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి వృద్ధులు, మహిళలు, యువకులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేటలో నగర పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యాయి. భారీ బందోబస్తు నడుమ పలు పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరారు.
హయత్ నగర్ మండలం పెద్ద అంబర్పేటలో ఈ ఉదయం 7 గంటల నుండి పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే దీనిలో మొత్తం 27,456 ఓట్లు ఉండగా 20 వార్డులుగా ఉన్నాయి. దీనికి గాను మొత్తం 27 పోలింగ్ వార్డులను ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి భద్రతగా ఒక డిఎస్పీని, 5 సిఐలను, 15 ఎస్ఐలను, 136 కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎలాంటి పార్టీకి సంబంధించిన ప్రచార పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదన్న ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఎక్కడి పోస్టర్లు అక్కడే ఉంచారు. దీనిలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రస్తుతానికి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఏజెంట్ల గుర్తింపు పత్రాలు అందచేయకపోవడంతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మున్సిపల్ కమిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు రాత్రికి రాత్రే గుర్తింపు పత్రాలు అందచేసి టీడీపీ ఏజెంట్లకు ఆపడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకట్ డివిజన్ లాలాపేటలో ఇంటింట ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అడుగడుగున టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేతును అందించాలని ఆయన పిలుపునిచ్చారు. మాట్లాడినా చేసినా దాన్ని పట్టించుకోండి. ఇప్పుడే చెప్తాను, పోయినా తెలియదు ఇంత మంది తెలంగాణ సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమంలో 58 సంవత్సరాలలో కేసీఆర్ అధ్యక్షతన ఈ తెలంగాణ కళ సాకారమైంది. ఈ తెలంగాణ కళ సాకారమై రాష్ట్రం వచ్చుడే కాదు, రాబోయే ఎన్నికలలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ తెలంగాణ ప్రజలకు అందేటట్టు, వాళ్ళకు బెనిఫిట్స్ పొందేటట్టు, మన జీవితాలు బాగుపడేటట్టు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థికి కానీ శాసనసభ్యులకి కానీ మేమంతా మీకు సహకారాన్ని అందిస్తాం, మీకే ఓటు చేసి గెలిపించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా ఏదో పండగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది, మహిళా సోదరులు అంతా హార్తలు పడుతూ ఉన్నారు. జై తెలంగాణ. మేము వాళ్ళ ఇంటి వాళ్ళ కుమార్తెలకి వెళ్ళకముందే వాళ్ళే ఏపీ షార్ట్ బ్రేక్.